వైరస్ వచ్చినప్పటి నుంచి మనకి ఫేస్ మాస్క్లు దొరకడం చాలా కష్టమైపోతుంది కదా. ఈ టైంలో మనకి అవి చాలా అవసరం కూడా. సో ఈరోజు నేను మీకు ఇంట్లోనే అవి ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి మనకు కావాల్సినవి ఒక న్యూ సాక్స్ తీసుకోవాలి, దీన్ని కట్ చేసుకోవాలి, ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఈవెన్గా. మనకి ఇక్కడ ఈ సైడ్ నుంచి ఇలా కట్ చేసుకుంటూ టూ సైడ్స్ ఈ ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. ఇలా సాక్స్కి ఈ టూ ఎడ్జెస్ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది ఎటు సైడ్ కావాలంటే అటు సైడు ఇంకో హాఫ్ టూ ఇంచెస్ డిస్టెన్స్లో హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా దీన్ని ఇలా టూ సైడ్స్ కట్ చేసుకుంటే మనకి ఇది హోల్డ్ చేయడానికి ఇయర్స్ హోల్డ్ చేయడానికి వస్తుంది. సో ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ నాప్కిన్ తీసుకోవాలి. మనకి దీని సైజుని బట్టి మనం పేపర్ నాప్కిన్ కట్ చేసి పెట్టుకొని దీంట్లో మనం పెట్టేసేయాలి. దీని లోపల చూడండి, ఇప్పుడు పేపర్ నాప్కిన్ నేను లోపల పెట్టేశాను కరెక్ట్గా దీని సైజుకి సరిపడా. మనం దీని విడ్త్ ఎంత ఉంటే అంత ఆ లెంత్ కట్ చేసి పెట్టుకొని దీని లోపల పెట్టుకోవాలి. మనకి సాక్స్ చాలా తిక్కుగా ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా సేఫ్టీ కోసం నేను అది కూడా పెడుతున్నాను. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఇక మనం ఫేస్కి పెట్టుకోవడమే. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఇలా ఫేస్కి పెట్టుకుందాం. చూసారా కరెక్ట్గా ఫేస్కి ఎలా సరిపోయిందో. ఇప్పుడు ఇది ఎంత స్ట్రాంగ్గా వర్క్ చేస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఒక లైటర్ తీసుకొని చూడండి, నేను లైటర్ తీసుకున్నాను దగ్గరగా పెట్టుకొని చూడండి అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, దీన్ని చాలా బాగా వర్క్ చేస్తుంది. ప్లస్ ఇది వాషబుల్ కూడా, ఒకసారి చేసుకుంటే మనం వాష్ చేసుకొని మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఫేస్ మాస్క్ దొరకకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి.